దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునిది ప్రియులారా, ఇక కడవరి కాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి గడిచిన వారంలో మరి బైబిల్లో మరి విశ్రాంతి దినము ఎన్ని రకాలు ఉన్నాయని ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. 5 రకాలు ఉన్నాయని, 5 రకాల విశ్రాంతి దినంలో వారం వారం వచ్చే 7వ దిన విశ్రాంతి దినం ఏదైతే ఉందో అది నిలిచి ఉందని, ఇప్పటికే అవి కూడా మరి దేవుని యొక్క ప్రజలు భక్తులు అవి ఆఖరి వరకు భూమి ఆకాశం ఉన్నంత రోజులు కూడా ఇక 7వ దిన విశ్రాంతి దినం ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నాము. మరి చాలా మంది ఫోన్లు చేశారు, ఫోన్ల ద్వారా మాట్లాడారు. మాట్లాడిన మీకు అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మీకు ఏ యొక్క విషయము నాకు తెలిసినంత వరకు, దేవుడు నాకు బయలుపరిచినంత విషయములు మరి బైబిల్ యొక్క ఆధారంగా ప్రకారంగా మనం మరి జీవించడానికి మరి దేవుని యొక్క కృప మనకి సహాయపడుతుంది, దేవుని యొక్క ఆత్మనికి సహాయపడుతుంది. ఈ దినము మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యంలో వెళ్ళక ముందు ఒక చిన్న పల్లవి పాడతాను. మరి చాలా మంది పాడమని కోరుకుంటున్నారు. మరి నిజంగా మా యొక్క బంజారా భాషలో మరి వాక్యం అంతా మా లంబాడి భాషలో చెప్పడానికి అయితే, తెలుగులో చెప్పడానికి కొంత మాట స్పష్టంగా రాకపోయినప్పుడు కూడా మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి దీన్ని మీ అందరికీ అర్థమైపోయి మరి ఇక పాటలు కూడా మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. చిన్న పాట పాడతాను. అబ్రహామిర దేవతున ఆరాధనా, ఇసాకేరు దేవతున ఆరాధనా, యాకోబెరో దేవతున బాప బేటన పవిత్రాత్మన కరుతున ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. దేవుని నామమున స్తోత్రం. అబ్రహాములు ఇస్సాకులు యాకోబులు దేవునికి మనము ఆరాధన చేయాలి. ఈ రోజు వాక్య భాగంలో అంశ భాగము ప్రియులారా, ప్రభు దినము ఏ రోజు, ప్రభు దినము ఏ రోజు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయము. మరి బైబిల్లో మరి దేవుని యొక్క రోజు అంటూ ఉన్నదా? మరి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టినరోజు అని ఉంటుంది, మరి తర్వాత ఇంకొక రోజుని, మరొక రోజుని, పెళ్లి రోజని, ఇంకొక రోజుని, ఇంకొక రోజుని ఉంటుంది. కానీ బైబిల్లో దేవుని యొక్క రోజు ఏమైనా ఉందా? మనం చూస్తే బైబిల్లో ప్రభు దినము ఏ రోజు, మీరు రాసుకోండి, నా దగ్గర కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, రాసుకోండి. ఇక విషయాలను గురించి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మరలా నాకు తిరిగి మరి అడగొచ్చు, అంటే కాల్ ద్వారా ఫోన్ ద్వారా మీరు అడగొచ్చండి. ఇక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభు దినమందు ఆత్మ వశుండై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము అని ఇక్కడ ఉన్నది. ఇక్కడ ప్రభు దినమందు నేను ఆత్మ వశుండై ఉండగా, ఇక్కడ పద్మాస దీపములో యోహాను భక్తుడు మరి ఇక గ్రంథమును రచిస్తాడు, రాస్తాడు. ఇది క్రీస్తు శకము 96 AD దీన్ని రాయటం జరుగుతుంది సుమారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభు దినము అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. బైబిల్లో ఎక్కడ కూడా ప్రభు దినం అనే మాట ఇక్కడ మనకు ప్రకటన గ్రంథంలో ఒక్కసాట చూస్తాం ప్రభు దినమని. మిగతా దగ్గర మరి ఆ ప్రభు దినం ఏ రోజు ఏంటి, ఏ రోజు అది, అది ఎలాంటిది అనే యొక్క విషయాన్ని మనం తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క బైబిల్ మనకి విశ్రాంతి దినము, మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, అది నా విశ్రాంతి దినము అనేక మాటలు మనం బైబిల్లో చూస్తాం. కానీ ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇస్రాయల్ దగ్గరకు మనం వెళ్ళాలి. ఈ సమయంలో ఇస్రాయల్ ప్రజలు వారు ఇజ్రాయల్ దేశం నుంచి, యెరూషలేము నుంచి వారు దాసత్వానికి వెళతారు, బైబిలోని దేశానికి దాసత్వంగా వెళతారు. వెళ్ళినప్పుడు వారు దాసత్వం వెళ్ళిన తర్వాత అక్కడ యెహోవా అనే యొక్క మాటకు బదులుగా ప్రభు, ఎవరు మిమ్మల్ని నడిపించాడు, ఎవరు మీ దేవుడు అంటే మా దేవుడు ప్రభు అని, మరి యెహోవా దేవుని యొక్క మాట మరి ఇక్కడ ప్రభుగా వారు వాడుకలు వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అది వాడుకలు వచ్చి ట్రాన్స్లేట్లు వచ్చేసరికి ప్రభు, ప్రభు, ప్రభు అనే యొక్క మాటను మనం చూస్తున్నాం. ప్రభు దినము ఇక్కడ మనకి యేసు క్రీస్తు కానీ యేసు ప్రభువు, ప్రభువు అనేక మాటను చూస్తున్నాం. అందుకనగా వాళ్ళు అనేక వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉంటున్న ఒక వాడక పదాన్ని వాళ్ళు తీసుకుని వచ్చి దాన్ని వాళ్ళు కంటిన్యూస్గా చేసుకునేసరికి అది ప్రభు, ప్రభు, ప్రభుగా, తర్వాత ట్రాన్స్లేట్ వచ్చేసరికి దానికి ప్రభుగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు
ప్రభు దినము అనే ఒక మాటను మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవునికి ఒక రోజు ఉన్నదని, దేవుడితో ఒక రోజును తాను ఏర్పాటు చేసుకున్నాడని, అది ఆయనకి చెందినదని, అది దాన్ని మనం ప్రతి వారం కూడా దాన్ని తూచే తప్పకుండా దాన్ని ఆచరించాలని పాటించాలని మనకు బైబిల్ బోధిస్తుంది. ఇక్కడ ప్రభు దినము, చాలా మంది అనుకుంటున్నారు ప్రభు దినము ఏ రోజు, వారానికి 7 రోజులు అని చెప్పాను కదా, ఈ వారానికి 7 రోజుల్లో ప్రభు దినము ఏ రోజు అందరు అనుకుంటున్నారు మరొక రోజు అని. కానీ వారంలో 7వ రోజు ప్రభు దినము మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చిన తర్వాత మార్కు సువార్త 2:28 యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పాడు. 2:28 చదువుతున్నాను, అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఏ రోజు ఆయన ప్రభు అయి ఉన్నాడు? విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. కనుక ప్రభు దినం ఏది? విశ్రాంతి దినము. ప్రభు దినము విశ్రాంతి దినము. ద లార్డ్స్ డే ఈజ్ సాబత్ డే. ద లార్డ్స్ డే ఈజ్ సాబత్ డే. ఆ యొక్క విశ్రాంతి దినము ప్రభు దినముగా మన బైబిల్లో చెప్పే. మరొక రోజుకు నా విశ్రాంతి దినం అని, కానీ మరొక రోజును నా రోజు అని ప్రభు ఎక్కడ కూడా చెప్పి ఉండలేదు. బైబిలే మనకి ఆధారం అని చెప్పాను. బైబిల్నే మనం నమ్మాలి. బైబిల్ను పట్టిన నీవు నేను మనము బైబిల్ను ఉంటున్న యొక్క విషయాలను గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలనేదే బైబిల్ యొక్క బోధన మనం చూస్తుంటాం ప్రియులారా. కనుక ఇక్కడ మనకు విచిత్రమైన ఒక సంఘటన మనం చూస్తే, మరి యోహాను గారు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్న దినాలలో మరి రోమా చక్రవర్తి అయిన డొమేషన్ అనే ఒక ఆయన, ఆ చక్రవర్తి ఆయన, నేను కూడా పూజించబడాలి, నేను కూడా మీ ప్రభువునే అని చెప్పేసి ఆ రోజుల్లో తాను కూడా పూజించబడుతూ ప్రజలకు దర్శించడానికి, పురోహితులు దర్శించడానికి ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు ఆయన అది సెలవు దినముగా, తనకు పూజ రోజుగా ఆయన దానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ యోహాన్ గారు మనం ఎవరిని ఆరాధన చేయాలి? ఆ యొక్క రోమా చక్రవర్తికి ఆరాధన, ఆయన మనము ఆరాధించాలా, లేకపోతే ఆయన రోజుకే, లేకపోతే దేవుని రోజు, కానీ అక్కడ ప్రభు దినము, అక్కడ చక్రవర్తి దినము, లేకపోతే డొమేషన్ యొక్క రోమా చక్రవర్తి రోజు కాదు, ఇక్కడ ప్రభు రోజున ఆయన ఆత్మ ఉష్ణమైనట్టుగా ప్రభు దినాన్ని ఇక్కడ సంబోధిస్తుంటున్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఎందుకు ప్రభు దినాన్ని ఇక్కడ మరి ఉచ్చరించడం జరిగిందంటే, మరి మనుషుల్ని ఆరాధన, విగ్రహారాధన ఇవన్నీ కూడా మరి ప్రజల్లో ఉంటున్న దాన్ని బట్టి, మరి అనేక పెట్టిన యొక్క క్రైస్తవులు, అన్య జనగమును చూస్తున్న క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేయాలి అని ఇదే గ్రంథకర్త యోహాను గారు మరి ప్రకటన గ్రంథ 14:6-7 మనం చూస్తే, మరి ఈ యొక్క మనుషులకు ఆరాధన, అలా విగ్రహారాధన వెన్నిటి తీసివేయటానికి ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలగజేసిన వారికే ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధన చేయాలి? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలుగజేసిన వారికి ఆరాధన చేయాలి. ఇట్టి ఆరాధన అన్ని కూడా కొట్టివేయబడుతుంది. ఇట్టి ఆరాధన దేవునికి అసహ్యమైనది. ఇట్టి ఆరాధన దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనదిగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవునికి బిడ్డలారా. అలాగనే ఆయన నిర్గమకాండము 20:10 మనం చూస్తే, ఇక్కడ దేవుడు వచ్చినాడు. దానికంటే ముందుగా మత్తయి 12:8 కూడా అదే యొక్క విషయాన్ని మరి మత్తయి గ్రంథకర్త కూడా చెప్తూ ఉంటున్నాడు. మత్తయి గ్రంథకర్త యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు కూడా, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు, మరొక దినానికి ఆయన ప్రభు కాదు. కనుక విశ్రాంతి దినాన్ని ఆ రోజులు ఉంటున్న యూదులు ఏ పని చేయకూడదు, పొయ్యిలో పుల్ల పెట్టుకోకూడదు, అన్నం తినకూడదు, నెత్తి మీద బరువు ఎత్తుకోకూడదు, అలాగే ఎవరిని కూడా రోగులను స్వస్థపరచకూడదు, ఏమి చేయకూడదు అనే సిద్ధాంతంతో వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని కొంత వాళ్ళు మిలుకుతం చేసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరింతగా వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గట్టిపడుతూ ఉన్నప్పుడు ప్రభు వారు అక్కడ ఉన్నట్టున ఒక రోగిని ఆయన బాగు చేసి, అయ్యో నువ్వు ఏం చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని మీరుతున్నావయ్యా అని చెప్పినప్పుడు ప్రభు వారు చెప్పాడు, విశ్రాంతి దినమున కీడు చేయటము మంచిది కాదు, కానీ మేలు చేయటము ధర్మమే. ఏం చేశాను, విశ్రాంతి ఒక రోగిని స్వస్థపరిచాను అని చెబుతూ ప్రభు వారు, విశ్రాంతి దినమున మీలో ఎవరైనా ఒక ఎద్దుంటే అది బావిలో పడిపోతే, గుంతలో పడిపోతే తీరా? అవును, ప్రాణం తీయటం కంటే ప్రాణ రక్షణ, ప్రాణాన్ని బ్రతికిస్తాము, అది మంచిది మేలు అని చెప్పేసి వారికి చెప్పాడు. అందుకని విశ్రాంతి దినం మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. మరి యొక్క విశ్రాంతి దినము, మీ యొక్క ప్రభు దినము ఏ రోజు అనే మన వాక్యంలో చూస్తున్నాం. అందుకని ఆయన నిర్గమకాండము 20:10 ఆ యొక్క 10వ వచనములో మనం చూస్తే, 7వ దినము, ఏ దినము?
ఏడో దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఏ దినము? ఏడో దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దేవుని యొక్క విశ్రాంతి దినము ఏడో దినం అని మనం చూస్తున్నాం. వారం వారం గడిచిన వారంలో మనం అనుకున్నాం, వారం వారం ఏడో దినము విశ్రాంతి దినము. లేవికాండం 23:3 వారం 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 ఏడో దిన విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఇక్కడ పదోచనాన్ని చూస్తే ఏడవ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని మనం చూస్తున్నాం. దాంట్లో నువ్వు ఏం చేయకూడదు అనేది కింద వాక్యం అంతా ఉంది. ఎందుకు ఏడో దిన విశ్రాంతి దినముగా నువ్వు ఆచరించాలంటే, మీ దేవుడైన యెహోవా 6 దినములలో ఆకాశమును భూమిని సముద్రమును వాటిన్న సమస్తాన్ని సృజించి ఏడో దినమున విశ్రమించాడు. ఏడో దినమున ఆయన విశ్రమించాడు. కాబట్టి ఆ ఏడో దినమున దేవుడైన యెహోవా ఆశీర్వదించను పరిశుద్ధ పరిచర్యన విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం యెషయా 58:13-14 చూస్తే అక్కడ దేవుని యొక్క విశ్రాంతి దినమును ఏ రీతిగా ఆచరించాలి, ఏ రీతిగా ఆచరిస్తే దేవుని యొక్క ప్రజలకి ఎట్టి ఆశీర్వాదాలు వస్తున్నవనే విషయాన్ని కూడా ఇక్కడ గ్రంథకర్త మనం చూస్తున్నాం. మరి బైబిల్ తెరవండి, 58:13-14 చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండి నెడలా విశ్రాంతి దినం మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకై ఉండినడలా నీవు యెహోవాను ఆనందించదవో. దేశం యొక్క ఉన్న స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో నేను ఉంచుతాను. అలాగనే యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. ఇక్కడ మనం చూస్తున్నాం నా విశ్రాంతి దినం అంటాడు. ఎవరిది? అది మనుషుల విశ్రాంతి దినం కాదు, మనుషులు మార్చే విశ్రాంతి దినం కాదు, మనుషులు కల్పించుకునే విశ్రాంతి దినం కాదు. దేవుడు అంటాడు నా విశ్రాంతి దినము, ఆయన విశ్రాంతి దినము. నా విశ్రాంతి దినము ఏం చేయకూడదంట? నువ్వు వ్యాపారము చేయకూడదు. దేవుని యొక్క విశ్రాంతి దినం ముందు వ్యాపారము చేయకూడదు. అది దేవుడు తన యొక్క ఆరాధన కొరకు, తన కొరకు దేవుడు దాన్ని ప్రతిష్ఠించుకునే, దాన్ని డెడికేషన్ చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠించుకున్న యొక్క దినాన్ని నువ్వు ఇక్కడ దేవునికి నువ్వు మరి ఆరాధించాలి, ఆచరించాలి, పాటించాలి. మనం చూస్తారు ఇక్కడ 9 విషయాలు మనం గ్రహించాలి. మొట్టమొదటికి వ్యాపారం చేయకూడదు, రెండోది దేవుడు దాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, మూడో ఒక విషయాన్ని చూస్తే అది మనోహరమైనది, అది ఘనమైనది, మనోహరమైనది, దానికంటే ఇంకా మరొకటి లేదు అనే ఒక విషయాన్ని చూస్తున్నా బైబిల్లో. అలాగనే ఘనమైనదిగా అనుకుని నువ్వు దాన్ని ఎలాగ ఆచరించాలి? ఘనముగా ఆచరించాలి. ఆ రోజు ఏం చేయకూడదు? నీకిష్టమైన పనులు చేయకూడదు. ఏడో దిన విశ్రాంతి దినమున మరి గుడికి తాళం వేసేసి మరి మీకు ఇష్టం వచ్చిన పనులకి, పొలాలకి, వ్యాపారానికి, ఉద్యోగానికి పరిగెడితే మరి దేవుడు ఏం చేస్తాడు? దేవునికి విశ్రాంతి దినాన్ని మీరిన వాడి అవుతావు, దేవునికి విశ్రాంతి దినాన్ని నువ్వు నేను మనం మీరిన వారు అవుతాము. కనుక దేవునికి విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే ప్రియులారా. అలాగనే లోక వార్తలు చెప్పుకొనకయు, నీకు ఇష్టమైన పనులు చేయకయు. ఇక్కడ లోక వార్తలు చెప్పుకోకూడదట. ఆ రోజున ఏం చెప్పాలి? లోక వార్తలు చెప్పుకోకూడదు, ఇరుగు పొరుగు అమ్మ అక్కల మాటలు మాట్లాడకూడదు, ముసలం ముచ్చట్లు మాట్లాడకూడదు, తర్వాత లోకంలో ఉన్న వాటిని యొక్క లోక వార్తలను, లోక విషయాలను, లోక విచారమును, లోక ఐక భోగములను దాని గురించి మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడాలి? విశ్వాసం ఏం మాట్లాడాలండి చెప్పండి? ఏం మాట్లాడే? దేవుని గురించి మాట్లాడాలా, దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడాలా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలా, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించాలా, అనుసరించాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారు? లూకాసువార్త 4:16 వెంటనే ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. వచ్చే చేశాడు తన వాడుకు చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి బోధించుటకై నిలవబడగా మరి ప్రవక్త అయిన యెషయా గ్రంథము అతని చేతికి ఇచ్చినారు. అయితే ఆ యొక్క యెషయా గ్రంథం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలను సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెడులో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుటకును, ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హిత వస్త్రం ప్రకటించుటకు దేవుడు నన్ను పంపాడు, నన్ను అభిషేకించాడు, నేను వచ్చానని ప్రభు వారు చెప్పినాడు. అయితే ఇక్కడ మరి విశ్రాంతి దినమున ఆయన ఏం చేశాడంటే బోధ చేశాడు, జనాలను ప్రకటించాడు, గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళటం ప్రభు వారికి వాడకంట, మరి నీకు నాకు మనకు ఎప్పుడు వాడుకుండాలా? కనుక విశ్రాంతి దినమునే దేవుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరందరూ నా పోలి నడుచుకోండి. మరి క్రీస్తు ఎలా నడిచాడు? ఆయన విశ్రాంతి దినం గుడికి వెళుతూ తండ్రి ఆజ్ఞలను గైకొనుచు తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో ఆయన జరిగించాడు.
అలాగనే సాతాను జయించాడు దేవునికి బిడ్డలంటూ నువ్వు నేను మనము కూడా మరి ఇక లోకానికి మరి సాక్షిగా నింటున్న నీవు నేను మనము దేవుని వాక్యం లోబడి క్రీస్తుకు వాక్యానుసార జీవితం జీవిస్తూ క్రీస్తుకు లోకంలో సాక్షిగా ప్రకటించే బిడ్డగా నీవు నేను మనం ఉండాలన్నది దేవుని వాక్యము. అయితే ఇక్కడ లోకవార్తలో చెప్పుకోకూడదు. అలాగే ఇవన్నీ ఉంటే నువ్వు ఏమవుతావు? యెహోవాయందు ఆనందిస్తావు. అందుకని పౌలు గారు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషించండి అని వాక్యం చెబుతుంది. కనుక నీవు నేను మనం ఆనందించాలి అంటే ఆనందంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, కుటుంబం దేవుని సన్నిధి వర్ధిల్లుగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క విశ్రాంతి మనం పాటించవలసిందే. అలా పాటించినప్పుడు దేవుని నువ్వు ఆనందిస్తావు. అంతేకాదు ప్రియులారా, దేశం యొక్క ఉన్నత స్థలములో నేను నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. ఎక్కడికి ఎక్కిస్తానంట? దేశం యొక్క ఉన్నతమైన స్థలములో, ఎత్తైన స్థలములలో ఆయన నిన్ను నన్ను ఎక్కిస్తారండి. నిజమేనండి దేవునికి బిడ్డలారా. మరి నేను గండిగ్రమ తండాలో ఉంటున్నాను. మరి మా తాతోళ్ళు, మా ముత్తాతోళ్ళు ఆ గండిగ్రమలు దాటి ఆ యొక్క గుంటూరు, ఆ చీరాల, బాపట్ల, ఆ దగ్గర దగ్గర ప్రాంతంలో విజయవాడ, బెజవాడ దాటి ఎప్పుడు పోలేదండి. కానీ మరి ప్రభు యొక్క కృపను బట్టి, మరి దేవుని యొక్క చేత రక్షించబడి, పిలువబడి, దేవుని చేత బాగుపరచబడి, దేవుని యొక్క సేవకు వచ్చిన తర్వాత దేవుడు మరి భారతదేశం అంతా కూడా, అన్ని రాష్ట్రాలు కూడా దేవుడు తిప్పుకొచ్చేశాడు తన సేవ కొరకు. మరి భాగ్యనగరానికి, మరి ఢిల్లీ రాజధానికి, మరి భారతదేశ రాజధానికి అంతేకాకుండా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు తిరగటానికి కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు నడిపించాడు. అవునండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాము దేశం యొక్క ఉన్నత స్థలంలో కూర్చుంటూ పెడతాడు. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెరివాళ్ళను ఏర్పాటు చేసుకుంటాడు. నాకు చదువు అంతగా లేదండి. అంతేకాదండి, మరి నేను చాలా తక్కువ హై స్కూల్ లోపల చదువుకున్నాను. అయితే ఆ యొక్క మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు మరి దాదాపు నా ముందు 100 మంది 200 మంది కూర్చున్నప్పుడు ఉదయం 10 గంటలకు క్లాస్ ప్రారంభం అవుతుంది బైబిల్ క్లాస్, సాయంత్రం 4:30-5 గంటల వరకు అందరు కూర్చొని దేవుని యొక్క వాక్యము, మరి ల్యాప్టాప్ల నుంచి అనేకమైన విషయాలు మరి ఈ రోజు అన్ని చదవడానికి నేను నాకు తెలుగే సరిగా రాదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి దేవునికి తెలుగు మాట్లాడటానికి, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, లంబాడి, కన్నడ భాషలు, అన్ని భాషలు మాట్లాడటానికి దేవుడు కృప చూపినాడు. ఆయన మరి పరిచయం చేయటానికి అది అవసరమని దేవుడు ఇచ్చున్నాడని నేను నమ్ముతున్నాను. దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిన్ను కూర్చోబెడతానంటున్నాడు. నేను నిన్ను తలవలే చేస్తాను కానీ తోకవలే చేయను అంటున్నాడు. అలానే పెంట కుప్ప నుంచి దీనిలో నాని పైకి లేవనెత్తుతాడు. నాతో పాటు ఉన్నవారు ఇంకా అక్కడ స్థితిలో ఉన్నారు, ప్రభుని ఎరగని స్థితిలో ఉన్నారు, ఇంకా వాళ్ళు వాళ్ళే లోక రీతిలో ఉంటున్నారండి. కానీ ఒకసారి దేవుని దగ్గర నువ్వు నేను మనం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క స్థానాన్ని, నీకు స్థితిగతులను, నాయక స్థితిగతులు మార్చిన దేవుడు నీ యొక్క స్థితిగతులు కూడా మార్చివేసి ఆయన తన యొక్క సంతోషాన్ని, సమాధాన్ని, ఆనందాన్ని దేవుడు నిన్ను నన్ను ఇస్తాడు. అంతేకాదండి, తండ్రి యాకోబు యొక్క స్వాస్థ్యమని అనుభవంలోకి నేను తీసుకొని వస్తానండి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారి లోకంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకేమి ఉండకపోవచ్చు, కానీ దేవుని కలిగి ఉంటే నీకు అన్ని ఉన్నట్టే. దేవుడు అన్ని నీకు కావలసిన సమస్తాన్ని నీ దగ్గర తీసుకొని వస్తాడండి దేవునికి బిడ్డలారా. కనుక ప్రభు నమ్మిన నీవు నేను మనము దేవుని యొక్క దినాన్ని, రోజును, ప్రభు దినమును మన దేవునికి సన్నిధిలో కనపడాలి. దీంట్లో ఉన్న 9 విషయాలు మనం చూసినప్పుడు ఈ వాక్యములంతో మర్మం దాచిపడి ఉంది. కనుక బైబిల్ భక్తులందరూ కూడా దేవుని విశ్రాంతి దినము లేక ప్రభు దినాన్ని వాళ్ళు గౌరవించారు. దాని ప్రకారం వాళ్ళు జీవించారు. మరి అలాగనే మరి ఇక్కడ వాక్యాన్ని మనం చూసేటప్పుడు చాలా మంది అంటారండి, ఎందుకంటే దేవుడు తానికి 7వ దినం ఏదైతే ఉందో, విశ్రాంతిని ఏదైతే ఉందో దాన్ని మార్చివేశాడు, లేకపోతే మార్చి చేసుకుంటే అన్ని రోజులు ఒకటే కదండి, అన్ని రోజులు మంచే కదా, ఏ రోజు చేస్తే ఏంటి అని అంటున్నారు. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ, అంటున్నారు ఎవరైనా వారు పుట్టినరోజును మార్చుకుంటారా? పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటారా? మార్చుకోరు. అలాగే నువ్వే మన మహా బతికితే 70-80 సంవత్సరాలు 90-100 సంవత్సరాలు లోపు బతుకుతాము. బైబిల్ చెబుతుంది మన ఆయుష్కాలం, మానవునికి ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు, అది అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కనుక 80 సంవత్సరాలు ఉన్నాడు, నువ్వే మార్చుకోకపోతే శాశ్వత కాలంలో ఉండే దేవుడు, నిన్న నేడు ఎన్నను మారని దేవుడు, మొదటివాడు, కరపటివాడు, యుగములు జీవించేవాడు, యుగములో ఉన్నవాడు, అతను ఎలా మార్చుకుంటాడు తన దినాన్ని? ఆయన మార్చుకోలేడు. ఒకవేళ మార్చుకున్నట్టుగా చేసుకున్న కూడా అది దేవునికి సంబంధించింది కాదు. 7వ దినాన్ని నువ్వు ఆరాధన చేయకుండా ఇంకొక రోజును చేస్తే, ఒకవేళ నీ కుమారుడు పుట్టినరోజు మరి ఈ రోజు అనుకోండి, ఈ రోజు చేయకుండా మరో రోజును చేస్తూ మీ అబ్బాయి పేరు చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడి పేరుతో నువ్వు పండగ చేస్తే అది ఆ పండగకి బాబుకి ఎటువంటి సంబంధము ఉండదు. అలాగనే దేవుని యొక్క ఆరాధనకు దేవునికి సంబంధం ఉండాలి అంటే ఇక్కడ దేవునికి, దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క 7వ దినం విశ్రాంతి దినము, అది ప్రభు దినము, అది 7వ దినముగా మనం చూస్తుంటున్నాము. అలాగనే మరి హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 దేవుడు నిన్న నేడు ఎన్నడూ మారనని ఉంది. ఆయన మారని దేవుడు, ఆయన ఆజ్ఞలు కూడా మారదు, ప్రభు దినము కూడా ఎప్పుడు కూడా
మారదండి. మరి మారని దేవుని నువ్వు నమ్ముకున్నావు, మారని దేవుని నువ్వు సేవిస్తున్నావు, మరి మారని యొక్క బైబిల్ని మనం చూస్తున్నావు. భూమి ఆకాశం గతించి పోయినా పోతాయి, కానీ బైబిల్లో ఉన్న పొళ్ళు కానీ సున్నా కానీ ఈ 10 ఆజ్ఞలు ఏది కూడా కలపకూడదు, తీయకూడదు, ఎవరు కూడా దాంట్లో చేర్చకూడదు. అలా చేస్తే బైబిల్లో ఉన్న శాపాలని వాడి నెత్తి మీదకు వస్తాయి. జాగ్రత్త సుమ బైబిల్ మరి దేవుని వాక్య ప్రకారం నీవు నేను మరి జీవించినప్పుడు, దేవుని కృపకు నువ్వు నేను పాత్రలు అయినప్పుడు, మరి దేవుడు తన యొక్క కృపకు మనము తన యొక్క చిత్తానికి మనకు దేవుడు అతని చిత్త ప్రకారం నడిపిస్తాడు. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు మనకి జ్ఞానోదయాన్ని దయచేస్తాడు ప్రియులారా. కనుక 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. మరి ప్రభు దినం ఏది? 7వ దినము. ఓకే, వారంలో 7వ రోజు ఏ రోజు వస్తుందండి? ఇప్పుడు ఇక్కడే అందరు కూడా మరి చాలా మంది 7వ దినం అండి విశ్రాంతి దినము ఆదివారం అంటున్నారు. అవును, ఎంత విచారకరమైనండి. బైబిల్లో మనం చూసినప్పుడు వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు. మీరు గమనించండి, మరి మొదటి రోజు ఏ రోజు, ఆఖరి రోజు ఏ రోజు? చాలా మంది అనుకుంటారు అండి సోమవారం నుంచి లెక్క పెడతాము, సోమమంగళ, నేను చదువుకున్న వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు అంటే సోమవారం నుంచి చెప్తున్నారు. అయితే నేను చిన్నప్పుడు నేను బడికి వెళ్ళినప్పుడు టీచర్ గారు చెప్పారండి, నాకు వారాలు నేర్పించారు, నెలలు నేర్పించారు. నేను వారాలు చెప్పినప్పుడు ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7 అని చెప్పానండి. అలాగే మన దగ్గర మీ ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ మరికి గ్రిగోరియన్ క్యాలెండర్ అండి. 1582 మరి యొక్క రోమా పోప్ అంటున్న గ్రిగోరియన్ ఆయన దానికి కొంచెం మోడిఫికేషన్ చేశారు ఆ క్యాలెండర్ని. అంటే ఇంతకుముందు జూలియన్ క్యాలెండర్ నుంచి ఆయన గ్రిగోరియన్ క్యాలెండర్గా కొన్ని మోడిఫికేషన్, అయినా కూడా అతను రోజులు కొన్ని కలిపాడు, కొన్ని తీశాడు, కానీ వారాలు మాత్రం జోలికి వెళ్ళలేదు. క్రీస్తు ఆ యొక్క సృష్టి కాడ నుంచి, యూదుల క్యాలెండర్ కాడ నుంచి, తర్వాత జూలియన్ క్యాలెండర్ కాడ నుంచి, ఇప్పుడు మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ కాడ నుంచి వారాలు ఎప్పుడు కూడా మరి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత ఎప్పుడు కూడా చేర్చబడలేదు. వారానికి 7 రోజులే, అది సృష్టి ఆది కాండంలో ఉన్న 7 రోజులు. అప్పుడు వారాలకు పేర్లు లేవు. కానీ తర్వాత కాలంలో మనకు ఉన్న నవగ్రహాలు ఏదైతే ఉందో, ఆ యొక్క సూర్యగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఈ యొక్క గ్రహాలను బట్టి వారాలు పేర్లు పెట్టారు తర్వాత కాలంలో. అంటే బైబుల్ రాసి ఆపేసిన తర్వాత అందుకని అప్పుడు వారాలకు పేర్లు లేవు. కానీ కొన్ని 100 సంవత్సరాల తర్వాత వారాలకు పేర్లు పెట్టినప్పుడు అప్పుడు ఈ యొక్క గ్రహాలను బట్టి వారాలు పేర్లు వచ్చింది. అందుకని మనం చూస్తున్నాం ఆ యొక్క ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే, ఇక్కడ తెలుగు బైబుల్లో మనం కూడా చూద్దాం. ముందు ఇప్పుడే చాలా ప్రాముఖ్యమైన విషయాలకు వెళ్ళబోతున్నాం. అందుకనే మీరు ఒకవేళ వ్యతిరేకించినా, మీరు నమ్మినా, నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, ఇది బైబుల్ యొక్క సత్యం అండి. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకున్న సత్యం సత్యంగానే ఉంటుంది. నువ్వు దాన్ని అంగీకరించి అంగీకరించిపోయినది సత్యం సత్యం ఉంటుంది. మత్తయి 28 వచనం చూస్తే ఇక్కడ విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడ వచ్చారు. ఎప్పుడంట? విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ద సాబత్ డే ఇస్ పాస్ ద వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే. వారంలో మొదటి రోజు, వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే. వారంలో మొదటి రోజు ఏ రోజు అంటే ఆదివారం. కనుక ఇక్కడ మనకి క్రీస్తు శకము 1845 విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి మరి ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేసి మనకు ఆ మహానుభావుడు మన చేతికి ఇచ్చాడు 1845. ఆ తర్వాత ఆయన 1845 వాడుకలో మనకి ఆదివారం ఉంది. మొదటి రోజు ఏ రోజు అంటే ఆదివారం. అందుకని అక్కడ తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ ఆదివారం, ఆదివారం వారంలో మొదటి రోజు. కనుక వారంలో మొదటి రోజు ఆదివారం. బైబిల్లో 3 ప్రాముఖ్యమైన రోజులు ఉదహరించబడింది. 1 సిద్ధపరచు దినము. మీరు ఎవరైనా బైబిల్ ఉన్నప్పుడు ఇంటికాడ తీరుకున్నప్పుడు చదువుకోండి. మరికి మీరు లూకా సువార్త 23:50 వచనం నుంచి 56 వచనాలు కంటే ఆఖరి దాకా మీరు చదువుకోండి. అక్కడ సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము, అలాగనే మరి ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు. అక్కడ 3 రోజులుగా ఉదహరించబడింది. అది సిద్ధపరచు దినము. మరి యూదులు ఆ యొక్క సబ్బాతు కొరకు 6వ దినం, 7వ దినం కొరకు సిద్ధపడే వాళ్ళు. సిద్ధపరచు దినం విశ్రాంతి దినము, తర్వాత ఆ శుక్రవారం సిద్ధపరచు దినము, మరి శనివారము విశ్రాంతి దినము, ఆదివారము ప్రభు తిరిగి లేచిన రోజు. కనుక ఇక్కడ 3 దినాల గురించి మాట్లాడినప్పుడు విశ్రాంతి దినం ఏ రోజు? గత ఈ 4 వారాల నుంచి చెప్తున్నా నేను, ధర్మశాస్త్రంలోను వారి మరి మోస ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలని, 10 ఆజ్ఞలను ఆరాధన మూల విశ్రాంతి దినమని, ఆ విశ్రాంతి దినము బైబుల్లో 5 రకాలు ఉన్నాయని, వారం వారం వచ్చే విశ్రాంతి దినం ఉందని, ఇప్పుడు ప్రభు దినం ఏ రోజు అని, ప్రభు దినం 7వ దినం అని, ఆ 7వ దినం ఏ రోజు అంటే ఏ రోజండి? ఆదివారం మాత్రం కాదు. బైబుల్ ఇప్పుడు మనం చూసాం విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. అంటే విశ్రాంతి దినం ఏ రోజు? ఆదివారానికి ముందు రోజు. కనుక ఆదివారానికి ముందు రోజు విశ్రాంతి దినం అయినప్పుడు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడ వచ్చారండి. కనుక దేవుని యొక్క బిడ్డలంటే నీవు నేను మనము విశ్రాంతి దినమును మనం ఆచరించకపోతే, హెబ్రీయుల రాసిన పత్రిక 4:1 చూస్తే ఆ వాగ్దానం ఇంకా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా
నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగి ఉన్నది వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడేను. వారు విన్న వాక్యము నిష్ప్రయోజనమైనది కనుక విశ్వాసమైన మనము ఏది మూడవ వచనము కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను ఈ విశ్రాంతి దినము గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి ప్రకటించబడింది కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు. వాళ్ళు తృణీకరించారు. లక్షల మంది ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరితే మొత్తం కూడా రాలిపోయారు, జారిపోయారు. ఇద్దరు మాత్రమే వాళ్ళు కానాలో బయలుదేరారు. కనుక దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి నిలుచుంది. నాలుగో వచనం చూస్తే ఆ యొక్క ఏడో దినమున తన కార్యములను ముగించి విశ్రమించాడు. కనుక తొమ్మిదో వచనములో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. అది కొట్టివేయబడలేదు, తీసివేయబడలేదు. అప్పుడున్న ప్రజలు కాదు, ఇప్పుడున్న ప్రజలు కాదు, ఇప్పుడున్న ప్రజలు, అప్పుడున్న ప్రజలు, రాబోయే ప్రజలకి ఈ లోకంలోని పరలోకంలో కూడా విశ్రాంతి ఉందని యేషగ్రంథం 66:22-23 వచనాలు అక్కడ చూస్తే నేను సృజించబో కొత్త ఆకాశం కొత్త భూమిలో ప్రతి విశ్రాంతి మన ప్రజలను ఆరాధన చేయడానికి వస్తానంటున్నాడు. పరలోక పట్టణం నూతన యెరూషలేము భూమి మీద దిగి వచ్చినప్పుడు కూడా పరలోకంలో ఇప్పుడు విశ్రాంతి జరుగుతుంది. అలాగే ఆయన ఈ లోకంలో నూతన యెరూషలేము కింద భూమి మీద దిగి వచ్చినప్పుడు కూడా విశ్రాంతి ప్రజలు దేవునికి ఆరాధనకి వస్తారు. మరి ఆరాధనకు రావాలంటే మనం కూడా ఆరాధన చేయాలా చేయకూడదా? ఈ ఆరాధన లేకపోతే ఆరాధనలో పాలు పొందుతామా? దేవునికి ఆజ్ఞ లోబడకపోతే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, మరి ఆ మహత్కార్యాలు సూచక్రియలు చేయొచ్చు. కానీ ప్రభువారు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, నా యొక్క తండ్రి చిత్త ప్రకారము దేవుని కాకుండా అతిక్రమిస్తే మరి పరలోక రాజ్యం లేదంటున్నాడు. కనుక ఈ యొక్క విశ్రాంతిని గురించి మరి రాబోయే రోజుల్లో ఈ విశ్రాంతిని ఎలాగ మార్చబడింది, ఈ ఆ ఏడో దినం శనివారం విశ్రాంతిని గురించి ఆదివారం ఎవడు మార్చాడు? బైబిల్ ముందుగా మార్చబడక ముందు 1000 సంవత్సరాల ముందే దేవుడు దానియేల ప్రవక్త చెప్పాడు. ఆ మార్చిన రాజు క్రూర మృగము, ఆ రాజ్యము, ఆ రాజు వాడు మృగముద్ర, వాని యొక్క ఆరాధన ఏంటి అని వచ్చే వారవన్నీ కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానండి. బైబిల్ గ్రంథం నుంచి, ఈ ప్రకటన గ్రంథం దానియేల గ్రంథం నుంచి. కనుక దయచేసి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారి దయచేసి మీ యొక్క ప్రోత్సాహం సహసహకారాలు అందించండి. తప్పకుండా నేను ముందుకు ఈ విషయాలను మేము తీసుకుని వస్తాను. ఇంతవరకు దేవుడు ఈ వాక్యం విన్నందుకు మీకందరూ ప్రభు పెట్ట వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన గండి గ్రమల దేవుని యొక్క సంఘము మరి వారందరిని బట్టి ప్రభు పెట్ట వందనాలు. దేవుచిన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క నాయన సమయం ముందు ఈ యొక్క కడవరి కాల త్రిదూత వర్తమానము ద్వారా ప్రభువా మరి యొక్క ప్రజలతో మరి నాయన తండ్రి మా యొక్క మరి తెలుగు వారి ప్రజలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా మరి ప్రభు దినం ఏ రోజు మేము అందరం ఇంకొక రోజు అనుకుంటున్నాం, కానీ నాయన బైబిల్లో ఉన్న మీ రోజును మేము విస్మరించాము, మర్చిపోయాము. మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలయ్యా. మళ్ళా యొక్క సృష్టికర్త ఆరాధన గుర్తు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. మరి యొక్క ఆరాధన ఎవడు మార్చాడు? మరి నేనైతే మార్చడానికి కొట్టివేయటాన్ని రాలేదని మీరు చెప్పి ఉండగా మరి కాలక్రమంలో ఎవరు మార్చారు ప్రభువా? ఈ విషయాలన్నీ గడిచిన వచ్చే వారాల్లో చెప్పడానికి నన్ను ఆయత్తుపరిచి సిద్ధపరిచి మరి ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ప్రభువా ఇక సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించటకు మీ కృపను దయచేయమని యేసునామాని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా మీకందరికి వందనాలు. మరి యొక్క వచ్చే వారంలో మిగతా కార్యక్రమాలను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బైబిల్లో మరి దేవుడే ఆయన మార్చను అని నేను కొట్టివేయటానికి రాలేదు అని చెప్పినప్పుడు ఎవడు కొట్టివేయటానికి రావటానికి ఇంత ధైర్యం ఎవరు ఇతను? ఆ యొక్క క్రూర మృగము, ఆ యొక్క అంత్యక్రీస్తు ఎవడంది? వచ్చే వారంలో, గడిచే వారంలో, వచ్చే వారంలో మీ ముందుకు పెడతాను. బైబిల్ వాక్య సత్యవేశాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.